చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ చట్టం తన చుట్టమేనంటూ కటింగ్ ఇచ్చాడు. బాధ్యతలు మరిచి బ్లాక్మెయిల్ దందాకు తెరలేపాడు. స్నేహితుడిలా సన్నిహితుడిలా శ్రేయోభిలాషిలా నటిస్తూ ప్రేమ జంటకు చుక్కలు చూపించాడు. ఎస్ఐనంటూ సెటిల్మెంట్లకు దిగాడు. మాజీ ప్రేమికుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలు గుంజాడు. ఎన్టీవీ ఆపరేషన్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శివ సెటిల్మెంట్ల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ప్రేమ పేరుతో మోసం చేశావంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిందని షబీర్ అనే యువకుణ్ణి శివ మరో వ్యక్తితో కలిసి బెదిరించాడు. హైదరాబాద్ లక్డీకపూల్లోని ఓ హోటల్కు రమ్మని యువకుణ్ణి దారుణంగా కొట్టారు. అతడి దగ్గరున్న డబ్బులు పరుసు లాక్కొని ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. 3 లక్షలు ఇవ్వకపోతే నిర్భయ కేసు పెడతామని 20 ఏళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని బ్లాక్మెయిల్ చేశారు. వేధింపులు తట్టుకోలేక బాధితుడు షబీర్ ఎన్టీవీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎన్టీవీ టీం శివ అరాచకాలను బయటపెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకుని మరో నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ చట్టం తన చుట్టమేనంటూ కటింగ్ ఇచ్చాడు. బాధ్యతలు మరిచి బ్లాక్మెయిల్ దందాకు తెరలేపాడు. స్నేహితుళ్లా సన్నిహితుళ్లా శ్రేయోభిలాషిలా నటిస్తూ ప్రేమ జంటకు చుక్కలు చూపించాడు. ఎస్ఐనంటూ సెటిల్మెంట్లకు దిగాడు. మాజీ ప్రేమికుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలు గుంజాడు. ఎన్టీవీ ఆపరేషన్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శివ సెటిల్మెంట్ల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ప్రేమ పేరుతో మోసం చేశావంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిందని షబీర్ అనే యువకుణ్ణి శివ మరో వ్యక్తితో కలిసి బెదిరించాడు. హైదరాబాద్ లక్డీకపూల్లోని ఓ హోటల్కు రమ్మని యువకుణ్ణి దారుణంగా కొట్టారు. అతడి దగ్గరున్న డబ్బులు పరుసు లాక్కొని ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. 3 లక్షలు ఇవ్వకపోతే నిర్భయ కేసు పెడతామని 20 ఏళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని బ్లాక్మెయిల్ చేశారు. వేధింపులు తట్టుకోలేక బాధితుడు షబీర్ ఎన్టీవీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎన్టీవీ టీం శివ అరాచకాలను బయటపెట్టింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకుని మరో నిందితుడు రాజు కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసుల అరాచకంపై పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు చేరువ కావాలి, వాళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు గాని సమస్యలను గాని తీర్చాలన్న సదుద్దేశంతో వాళ్ళు ప్రజల్లోకి వెళ్తుంటే కింది స్థాయి సిబ్బంది మాత్రం దాన్ని దరి చేరనివ్వటం లేదు. వాళ్ళ ఆశయాలను అడుగడుగున తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఆ వివరాల్లోకి వెళితే గనక అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. షబీర్ అనేటువంటి వ్యక్తి ఒక యువతితో చనువుగా ఉంటున్నాడు, ఆమెతో క్లోజ్ గా ఉన్న తర్వాత వాళ్ళిద్దరు కూడా విడిపోయారు. మళ్ళీ ఎవరికి వారికి పెళ్లి కుదరడంతో కొంత గొడవలు వచ్చాయి. దీంట్లో వీళ్ళిద్దరికి కామన్ గా ఫ్రెండ్ ఉన్నటువంటి ప్రసాద్ ఇందులో దూరాడు. వీళ్లను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశంతో ఆ యువతిని తన వైపుకు తిప్పుకొని ఈ షబీర్ ను ఇబ్బందులకు గురి చేయాలన్న ఒక పథకం వేశాడు. ఇందులో ఒక తనకు తెలిసినటువంటి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆయన ద్వారా ఇతన్ని బెదిరించడం మూలంగా కొంత ఇబ్బందులు తప్పుతాయనేటువంటి విషయాన్ని ఆ యువతికి నమ్మవలికి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించాడు. ప్రస్తుతం ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత కూడా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని ద్వారా మళ్ళీ శివను కూడా, శివ అనేటువంటి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను కూడా అరెస్టు చేశారు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే వారం రోజుల క్రితం ఈ షబీర్ అనేటువంటి యువకుణ్ణి లకిడికాపూర్లోని ఒక హోటల్లో ఉంచి తీవ్రంగా కొట్టి అతని వద్ద ఉన్నటువంటి డబ్బులు పర్సు ఇతరత్ర విలువైనటువంటి వస్తువులు కూడా లాక్కున్నారు. ఆ తర్వాత మళ్ళీ అతని ఇంటికి వెళ్లి ల్యాప్టాప్ ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్లో కూడా అవన్నీ కూడా తీసుకొని పారిపోయారు. ఈ సందర్భంలో షబీర్ అనే వ్యక్తికి ఈ శివ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారో తనకు తానుగా ఇన్స్పెక్టర్ ను, తాను నాకు 3 లక్షలు ఇవ్వకపోతే గనక కేసును పెద్దగా చేస్తాను, ఇప్పటికే ఆ యువతి మీ పైన ఒక ఫిర్యాదు కూడా చేసింది, నిర్భయ కేసు నమోదు చేసి 20 ఏళ్ల వరకు కూడా జైలు నుంచి బయటికి రాకుండా చూస్తాను, అలాగే
ఇటీవల చైన్ స్నాచింగ్ హైదరాబాద్ లో భారీగా జరుగుతున్నాయి కాబట్టి ఆ కేసులో కూడా నిన్ను ఒక నిందితుడిగా చేస్తాననేటువంటి వ్యవహారానికి సంబంధించి అతన్ని తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురి చేశాడు. మరోవైపు శివ అనేటువంటి కానిస్టేబుల్ తన కింద ఉన్నటువంటి రాజు అనే వ్యక్తి ద్వారా రోజు అతడి షబ్బీర్ ను తన కార్యాలయానికి పిలిపించుకోవటం, ఆ రోజువారీ ఖర్చులకు సంబంధించి బైక్ లో పెట్రోల్ కోసం, ఆ తినడానికి కోసం, అలాగే లకిడి కాపుల్లో ఒక హోటల్లో 2 రోజుల పాటు వీళ్ళు మకాం వేసేందుకు కూడా షబ్బీర్ ద్వారానే ఆ లాడ్జ్ లో బుక్ చేయించారు. ఆ డబ్బులు కూడా షబ్బీర్ ద్వారానే కట్టించారు. ఇలా లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా మరో 3 లక్షల రూపాయలు ఇస్తే పూర్తిగా సెటిల్ చేస్తాననేటువంటి వ్యవహారాన్ని ఒక అమ్మాయి ద్వారా వీళ్ళు ఈ అరాచకానికి, అమ్మాయిని అడ్డం పెట్టుకుని అరాచకానికి పాల్పడ్డటువంటి వైనం ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనం రేపుతోంది. బాధితులు ఎన్టీవీ సహాయంతో డీసీపీ వెంకటేశ్వరరావు, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావును ఆశ్రయించారు. ఆ తర్వాత ఆయన ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పనిచేస్తున్న శివ అనే కానిస్టేబుల్ కూడా తీసుకొని విచారించారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ పోలీసులకు అప్పగించారు. ఎందుకంటే బాధితుడు షబ్బీర్ యూసుఫ్ కూడా ప్రాంతంలో ఉంటాడు. అతని ఇంట్లోకి వెళ్లి వీళ్ళు దురుసుగా ప్రవర్తించడం, అతన్ని తీవ్రంగా కొట్టడం, ఆ తర్వాత ల్యాప్టాప్, ఇతర వస్తువులన్నీ అలాక్కోవడం, ఇదంతా ఒకవైపు అయితే మళ్ళీ లకిడికాపూల్ డి ఇంటెలిజెన్స్ కార్యాలయం ముందు ఉన్నటువంటి ఒక హోటల్లో కూడా అతన్ని తీవ్రంగా కొట్టడం, ఆ సీసీ కెమెరాలో కూడా ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. మరోవైపు ఈ బాధితుడిని కొట్టేటువంటి క్రమంలో ఇంకో సెటిల్మెంట్ వ్యవహారానికి సంబంధించి కొన్ని నోట్ల కట్టలు కూడా శివ తీసుకున్నట్టు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. రైట్ శర్మ, థ్యాంక్ యూ.